हाई फ्रेंड्स, नेनु नजीर मी चूस्तुन्नारु टेक रिपोर्ट फ्रेंड्स। ई रोज ई वीडियोलो वच्चेसि मनकि नॉन चाइनीस मोबाइल एवि कोनालंटे मनकि 10000 टू 20000 मध्यलो ए मोबाइल्स कोनालनेदि क्लियर गा एक्सप्लेन चेस्तानन्नमाट। सो एटुवंटि स्पेसिफिकेशन्स अयिते डीप गा अयिते चेप्पनु, मीकु ऑलरेडी मोबाइल्स गुरिंचि ऑलरेडी इंत मुंदु चेप्पिंदे। बट एनीवे ओवरऑल गा मीकु ओक अंटे नेनु एदैते मोबाइल्स चेप्पाना मोबाइल्स लो ओकटि रेंडु चाइनीस मोबाइल्स अयिते याड अय्यायि काबट्टि, बट ई वीडियोलो वच्चेसि मीकु प्यूर गा नॉन चाइनीस मोबाइल्स अयिते चेप्तानन्नमाट। सो एक्कुवगा मनकि Samsung नुंचि उंटे Nokia नुंचि ओक मोबाइल अयिते उंटुंदन्नमाट। फस्ट आफ् आल् मी बड्जेट् गनुक 12,000 నుంచి 30,000 అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే ప్రిఫర్ చేయండి। సో ఈ మొబైల్ ప్రైస్ అనేది వేరీ అవుతా ఉంది। యాక్చువల్గా మొన్న Samsung ప్రైస్ కట్ చేసిన దాని ప్రకారం అయితే 12,700 రూపీస్కి రావాలి। బట్ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ, వాళ్ళైతే సెల్లర్స్ అనేది వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా అయితే ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు। బట్ ఎనీవే ఆఫ్టర్ ప్రైస్ కట్ మనకి 12,700 కాబట్టి, ఒకవేళ మీరు వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేసి ఆ ప్రైస్కి తీసుకోవచ్చు, లేదంటే సెల్లర్ అమ్మే ప్రైస్ మీరు చూసుకున్నట్లయితే మీకు 13,000 చేంజ్కి అయితే వస్తుందన్నమాట। ఇది వచ్చేసి మనకి Samsung M21 అనమాట। ఇది వచ్చేసి మనకి Exynos 9601 ప్రాసెసర్తో వస్తుంది। డే టు డే టాస్క్లకి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు। మీడియం గేమింగ్ కూడా లైట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు। PUBG లైట్ లాంటి గేమ్స్ అయితే మంచిగానే అయితే హ్యాండిల్ చేస్తుందన్నమాట। ఓవరాల్గా మీకు ఇందులో వచ్చేసి సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి, అండ్ అలానే 6000 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట। ఏదైతే మీకు బాక్స్ ఉందో బాక్స్లో మీకు 15W ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట। సో నెక్స్ట్ మొబైల్ కనుక మనం చూసినట్లయితే 15,000 ప్రైస్ రేంజ్లో మీకు చూసినట్లయితే ఆఫర్లు ఇప్పుడు Samsung M30s అనేది 15,000కి వస్తుంది। బ్యాంక్ ఆఫర్ కనుక మీరు యాడ్ చేసి చూసినట్లయితే మీకు నియర్ టు నియర్ 14,000 అయితే పడుతుంది। బెటర్ 15,000 అయినా సరే మీరు ఆ మొబైల్ని అయితే పర్చేజ్ చేయొచ్చు। సో ఇప్పటివరకు నేను చెప్పిన M21 ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది ఈ మొబైల్ కూడా। బట్ కాకపోతే మీకు కెమెరా ఆప్టిక్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, డిజైన్లో కొంచెం చేంజెస్ అయితే మీరు చూడొచ్చు అన్నమాట। స్క్రీన్ టు బాడీ రేసి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది। కొంచెం మీరు ఎక్కువ చేసుకున్నట్లయితే 17,000-16,000 రూపీస్లో మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు Samsung M31 వస్తుందన్నమాట। అది ఇంకొంచెం బెటర్ ఆప్టిక్స్తో వస్తుంది మీకు కంపేర్ టు M30s। మూడు కూడా మీకు సేమ్ ప్రాసెసర్తో వస్తున్నాయన్నమాట। ప్రాసెసర్ కానీ డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ మీకు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు, బట్ ఆప్టిక్స్లో చేంజెస్ ఉంటే కొన్ని కొన్ని మేజర్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటి కొన్ని కొంచెం చేంజెస్ అయితే ఉంటాయన్నమాట। సో అవన్నీ అయితే వీడియోలో అయితే చెప్పట్లేదు, బట్ మీరైతే తీసుకోవాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకునే ఈ మొబైల్స్ అయితే ఆ పర్చేస్ అయితే చేయొచ్చు। ఇక నెక్స్ట్ మొబైల్ మీరు నోకియా నుంచి అనమాట, నోకియా 7.2 అయితే ఉందన్నమాట। అది వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి 16,400 ఉంది, బట్ బెటర్ నన్ను అడిగితే ఆ ప్రైస్ పాయింట్లో మీరు Samsung M31నే తీసుకోమని చెప్తాను। బట్ లేదనుకుంటే ఒకవేళ మీకు Samsung నచ్చదు, వేరే నాన్ చైనీస్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే చూడొచ్చు। ఈ 6+64GB వేరియంట్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ మీకు వచ్చేసి। కాకపోతే మీకు ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 660 ప్రాసెసర్తో వస్తుంది, ఓకే బెటర్, డే టు డే టాస్క్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు। బట్ ఎనీవే ఒకవేళ మీకు ఖచ్చితంగా Samsung మొబైల్ వద్దనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే ప్రిఫర్ చేయండి, అదర్వైజ్ Samsung M31 తీసుకోండి। ఇక్కడ ఇది కూడా మీకు 6.3 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే కాదు IPS డిస్ప్లేతో వస్తుంది। ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట మీకు, 48MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, 5MP లెఫ్ట్ అండ్ 8MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, 20MP మీకు సెల్ఫీ కెమెరాతో వస్తుందన్నమాట। 3500 mAh బ్యాటరీ ఉంటుంది, బట్ ఎటువంటి ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉండదు, మీకు నార్మల్ ఛార్జర్ 5V ఛార్జర్ మీకు బాక్స్లో అయితే వస్తుందన్నమాట। సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ మొబైల్స్ అనేది సమ్వాట్ బెటర్ అనమాట। బట్ ఎనీవే ఒకటైతే గుర్తుంచుకోండి, ఏ ప్రైస్ పాయింట్లో అయినా సరే మీరు Samsung మొబైల్ని అయితే ప్రిఫర్ చేయండి। బట్ కాకపోతే ఇంకోటి ఏంటంటే Samsung మొబైల్ అనేది ఇమీడియట్గా కొన్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్ ఆఫ్టర్ సమ్ డేస్ అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత మీకు కొంచెం ల్యాగ్స్ అనేది, Samsung మొబైల్ కదా ఏ మొబైల్ అయినా వస్తే, బట్ Samsung మొబైల్లో కనుక మీరు చూసినట్లయితే కొంచెం ఎక్కువగా అయితే వస్తుందన్నమాట। బట్ దాన్ని అయితే బ్రెయిన్లో పెట్టుకోండి, ఆ మైనర్ ల్యాగ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే పత్ర ఖచ్చితంగా ఈ మొబైల్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు। ఇక రాబోయే మొబైల్స్ కూడా అన్నీ కూడా మనకి చైనీస్ బ్రాండ్స్ నుంచి ఉన్నాయి, కాకపోతే మైక్రోమాక్స్ కూడా మనకి మొబైల్స్ లాంచ్ చేస్తుందన్నమాట। సో ఏదైతే ఈ చైనాకి ఇండియాకి ఏదైతే వారు ఉందో దీన్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు కొత్తగా ఒక 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు। బట్ ఎనీవే ఒకటైతే గుర్తుంచుకోండి, ఇప్పుడు నేనైతే Samsung మొబైల్ నోకే మొబైల్ ఏవైతే చెప్పినవన్నీ నాన్ చైనీస్ అని, బట్ ఇందులో ఆల్మోస్ట్ ఆల్ మీకు 70% కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు చైనాలోనే రెడీ అవుతాయన్నమాట। సో ఇందులో వాడే పేరుకి ఇది వేరే కంట్రీ బ్రాండ్ అయినా సరే, ఓనర్కి వేరే మనీ వెళ్ళినా సరే, వాళ్ళు వాడే కాంపోనెంట్స్ 70% ఆల్మోస్ట్ ఆల్ మీకు అయితే చైనీస్ అయితే ఉంటాయి। బట్ ఎనీవే ప్రాఫిట్ అనేది ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో మొబైల్ మీద ఆఫ్టర్ ఏదైతే మనకి కాంపోనెంట్స్కి కాకుండా ఎక్స్ట్రా ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది చైనాకి వెళ్ళదు కాబట్టి సమ్ వాట్ ఆపినట్టు అవుతుంది। కాబట్టి మీరు ఒకవేళ ప్రిఫర్ చేస్తే వాటిని అయితే ప్రిఫర్ చేయొచ్చు। అండ్ ఇంకో విషయం అయితే గుర్తుంచుకోండి, మీకు ఏదైతే మైక్రోమాక్స్ ఉందో మైక్రోమాక్స్ కానీ మన ఇండియన్ బ్రాండ్స్ ఇవ్వందో మనకి లైఫ్ మొబైల్స్ అయినా సరే ఏ మొబైల్స్ అయినా సరే 100-100% మొత్తం చైనీస్ అనమాట। సో మన ఇండియాలో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా, అది ఓన్లీ అసెంబ్లింగ్ అనమాట, 100% చైనీస్ ప్రొడక్ట్స్ అవి। మీరు ఇండియన్ బ్రాండ్స్ని ప్రిఫర్ చేసే కన్నా వేరే ఫారెన్ బ్రాండ్స్ లైక్ Samsung
హెచ్టీసీ సోనీ లేకపోతే ఎల్జీ ఇటువంటి మొబైల్స్ అయితే ప్రిఫర్ చేయండి బెటర్ అని చెప్తాను. సమ్ వాట్ వాళ్ళ ఓన్ కంట్రీ ప్రొడక్ట్స్ కొంచెం కొంచెం కాంపోనెంట్స్ ఉంటాయి, కొన్ని కొన్ని మనకి చైనా నుంచి యూజ్ చేస్తారు, బట్ ఇండియన్ మొబైల్స్ అన్నీ కూడా 100% చైనా మొబైల్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ వాళ్ళకి చైనాకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో దాని అయితే బ్రెయిన్లో పెట్టుకోండి. సో ఇక డెప్త్గా చెప్పాలనుకోవట్లేదు అనమాట. సో వీడియో చాలా లెందీగా అయిపోతుంది, చాలా షార్ట్గా చెప్పాలని చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి, వీలైనంత వరకు చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు నాన్ చైనీస్ మొబైల్స్ ఏం కొనాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు, చైనీస్ మొబైల్స్ కొనకూడదని గట్టిగా పట్టుదలతో అవుతున్నారన్నమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, ఈ వీడియో చూసేది ఫస్ట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి మీరు ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకున్నట్లయితే సింపుల్గా మీకు నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని ఫ్యూచర్లో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వస్తాయన్నమాట. సో అక్కడ నుంచి అయితే ఫస్ట్గా ఫాస్ట్గా అయితే మీరు మన వీడియోని అయితే చూసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.